కామ్రేడ్ కేవల్ కిషన్ పేదవారి కోసం పోరాడిన వ్యక్తి అని తన భూములను పేదవారికి పంచుతూ భూస్వాముల వద్ద నుంచి కూడా భూములను తీసుకుని పేదవారికి పంచి బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో భూ పోరాటాలు చేసి భూములేని వారికి భూములు ఇప్పించిన మహా గొప్ప వ్యక్తి అని ఎమ్మెల్సీ బండా ప్రకాష్ మెదకింపికొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. చేగుంట మండలం పుల్లంపల్లి వద్ద కామ్రేడ్ కేవల్ కిషన్ 62వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన జాతర ఉత్సవాల్లో ఎమ్మెల్సీ బండా ప్రకాష్ మెదక్ ఎంపికొత్త ప్రభాకర్ రెడ్డిని పాల్గొని కేవల్ కిషన్ సమాధికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేవల్ కిషన్ సమాధి సమీపంలో ముద్రా జెండాను ఎగురవేశారు. అదేవిధంగా జెండా ఊపి బండ్ల ఊరేగింపు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కేవల్ కిషన్ మరణించిన చోటే ఆయన సమాధి ఏర్పాటు చేసి ఆయనను ఒక దేవుడిగా భావించి ఈ ప్రాంతంలో జాతర ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, గత 62 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం కూడా ఈ ఉత్సవాలను పట్టించుకోలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రజల కోసం ఉద్యమం చేసిన వారిని గుర్తించి వారి జన్మదినం వర్ధింతులను ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. ఈ సంవత్సరం నుంచి కామ్రేడ్ కేవల్ కిషన్ జాతరను ప్రభుత్వమే నిర్వహిస్తుందని, దానికి గాను ఈ సంవత్సరం 5 లక్షల రూపాయలను ప్రభుత్వం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. కామ్రేడ్ కేవల్ కిషన్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బండా ప్రకాష్, ఎంపీకొత్త ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ నిర్మల సత్యనారాయణ, చేగుంట ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, జడ్పీడీసీ మోదం శ్రీనివాస్, చేగుంట మండలి సర్పంచుల ఫోరం అధ్యక్షులు మంచిగట్ల శ్రీనివాస్, రాంపూర్ సర్పంచ్ భాస్కర్, ముద్రా సంఘం జిల్లా అధ్యక్షులు మానేగల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, చేగుంట మండల ముద్ర సంఘం అధ్యక్షులు పరమేష్, చేగుంట వెంకట, ఎంపీటీసీ వెంకటలక్ష్మి, రఘురాములు, అల్లుడు జగన్, వైద్య విధాన పరిషత్ రిటైర్డ్ కమిషన్ వీణావాణితో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 1922లో జన్మనిచ్చిన మరి కేవల్ కిషన్ గారు దాదాపు 62 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇంత ఆదరణ మరి పొందిన వ్యక్తి మరి మనం ఎక్కడ కూడా ఇప్పటివరకు చూడలేదు. మరి వారి ఆదరణ ఇక్కడ చేసిన ప్రజలకు చేసిన మేలు, భూస్వాముల పోరాటం చేసి మరి బీద ప్రజలకు వారి నుంచి భూమి విముక్తి చేసి అందరు కూడా రైతులందరినీ కూడా కాపాడిన వ్యక్తి, ఒక మంచి సమాజంలో పేరున్న వ్యక్తి, మరి మన మెదక్ జిల్లాలో పుట్టడం మరి ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా మరి నేను భావిస్తున్నాను. మరి మేము 3-4 జాతరల తర్వాత మేము ఆ రోజు మంత్రిగా ఉన్న జోగురామన్న గారి దృష్టికి తీసుకెళ్లి అన్నా మరి ఇక్కడ ఈ జాతర జరుగుతున్నది, ఈ కార్యక్రమం ఉన్నది, మరి ఇట్లా ఉంది, ఖచ్చితంగా మాకు వన్యకర్ ల్యాండ్ ని వారికి జాతర జరిగే ప్రాంతానికి కేటాయించాలని చెప్పినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ రోజు హరీష్ అన్న ఆదేశాలతోటి వెంటనే దీంట్లో వన్యకర్ స్థలాన్ని మాకు స్మృతి బలంగా దీన్ని ప్రకటి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ పొలంపల్లి గ్రామంలో ఈ ఇక్కడ ఇంత మందితో, వందల మందితో జరుపుకుంటున్నటువంటి జాతర ఇది జాతర కాదు. కామ్రేడ్ కేవల్ కిషన్ పోరాటాలు చేసినటువంటి చరిత్ర కలిగిన నాయకుడు కాబట్టి ఆయన చనిపోయిన 62 సంవత్సరాలకు కూడా ఇవల్ల ఈ జాతర జరుపుకుంటున్నాం అంటే సచ్చి బ్రతుకుతున్నటువంటి కామ్రేడ్ కాబట్టి ఇవాళ ఈ రోజు ఈ సభ జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ జాతరను కొన్ని సంవత్సరాలుగా జరుపుకుంటున్నాం, మరి ఈ రోజు ఇంత ఘనంగా నిర్వహించుకుంటున్నామంటే దానికి కారణం మన ఎమ్మెల్సీ బండ ప్రకాష్ అన్న, అలాగే మన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్న. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అడగగానే 5 లక్షల రూపాయలు మరి ఈ కేవల్ కిషన్ అన్న జాతరకు మరి అధికారికంగా ప్రకటించి జాతరకు ప్రతి సంవత్సరం 5 లక్షల చొప్పున 5 లక్షలు ఇవ్వడం జరిగింది. సభ్యులందరినీ కూలిపి విజయవంతం చేసుకుని పోరాటంతో రెండు జాతరలు అయినాక, ఒక జాతర అయినాక భూమి మాకు దాల్చలేదంటే పరస్పరతో ఉట్లాడి ఇక్కడ భూమి సాగు చేసి ఇక్కడ భూమిని తెచ్చుకోమైంది. భూమి కోసం, భక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసి ప్రజలకు ఎంతో హెల్ప్ చేసినారు. అదేవిధంగా ఆయన తోడుగా అప్పట్లో ప్రతి ఊరే ఇప్పటికీ కిషను, కిషనమ్మ అనే పేర్లతోటి ఒక 10-20 మంది పేర్లు అప్పట్లో ఆయన గుర్తుగా పెట్టు. ఆయన చనిపోలేదు, ప్రజల గుండెల్లో ఉండడానికి ఇది ఒక నిదర్శనం.